నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ ప్రతిపాడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు. ముగిసిన రూరల్ పోలీస్ స్పోర్ట్స్ మీట్, విజేతలకు బహుమతుల ప్రదానం. క్రీడల ద్వారా ఒత్తిడి అధిగమించవచ్చన్న రూరల్ ఎస్పీ విశాల్ గుండి. జిన్నా టవర్ పేరు మార్చాలని బీజేపీ డిమాండ్. అబ్దుల్ కలాం లేదా గుర్రం జాషువా పేరు పెట్టాలని కమిషనర్కు వినతి. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ హితవు. అదుపులో కరోనా, అయినా అలసత్వం వద్దంటున్న వైద్యులు. నగరంలో 3, జిల్లాలో 7, రాష్ట్రంలో 130 పాజిటివ్ కేసుల నమోదు. పెంచిన పెన్షన్ల ప్రారంభానికి సీఎం జగన్ 1వ తేదీన ప్రతిపాడు రానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు, ఎంపీ మోపిదేవి పర్యవేక్షించారు. జనవరి 1న సీఎం జగన్ తాడేపల్లి నుండి ప్రతిపాడు రానున్నారు. సామాజిక పెన్షన్లను 2,250 రూపాయల నుండి 2,500 వరకు పెంచి అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోనున్నారు. హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గమైన ప్రతిపాడులో జరిగే సీఎం పర్యటన కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంది. సీఎం పర్యటన ఏర్పాట్లను ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు, ఎంపీ మోపిదేవి పర్యవేక్షించారు. రూరల్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ ముగిసింది. ఇందులో భాగంగా ఫైనల్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని రూరల్ ఎస్పీ విశాల్ గుండి తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీసుల కోసం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గత 3 రోజుల నుండి నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ గురువారంతో ముగిసింది. ఇందులో భాగంగా చివరి రోజు ఫైనల్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. ఈ పోటీలలో విశాల్ గున్ని దంపతులు సైతం పాల్గొని తోటి సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని నింపారు. అనంతరం పోటీలలోని విజేతలకు బహుమతులు అందించారు. ఇందులో భాగంగా స్లో సైక్లింగ్ లో ఎస్పీ విశాల్ విజేతగా నిలిచి ప్రథమ బహుమతిని పొందారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ ని ఉద్దేశించి రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మీడియాతో మాట్లాడారు. పోలీసు ఉద్యోగం అంటేనే ఎంతో ఒత్తిడితో కూడిన జాబ్ అని చెప్పారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండేవారికి ఆటల పోటీలు నిర్వహించడం ద్వారా మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా తాజాగా నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో పోలీసు అధికారులు సిబ్బంది ఎంతో ఆసక్తితో పాల్గొని తమ ప్రతిభను చాటడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని విజయవంతం చేసిన పోలీసులకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. చాలా చక్కగా లాస్ట్ 3 డేస్ నుంచి ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎంతో స్ఫూర్తిగా మా మెన్ రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ వరకు అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. యాజ్ మెనీ యాజ్ 20+ ఈవెంట్స్ దీంట్లో అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు విధి నిర్వహణలో ఎంతో ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ మా వాళ్ళు ప్రతిరోజు స్ట్రెస్తో పనిచేస్తుంటారు. ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఏదుంది, ఇట్స్ ఎ నైస్ వే ఆఫ్ రిలాక్సింగ్, అట్ ద సేమ్ టైం ఆ స్ట్రెస్ని తగ్గించుకొని డ్యూటీని మరొకసారి ఇన్వాల్వ్ అవడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. గుంటూరు రూరల్లో ఎస్పెషల్లీ మనకి రిలేటెడ్ టు ఇష్యూస్ చాలా ఛాలెంజెస్ చాలా ఉంటాయి రోజు ప్రతిరోజు. దీంతో రిలాక్స్ అట్మాస్ఫియర్లో మరొకసారి దేల్ బీ బ్యాక్ ఆన్ డ్యూటీ. ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ది ఆఫీసర్స్ హు హావ్ మేడ్ దిస్ స్పోర్ట్స్ మీట్ ఎ సక్సెస్. మరొకసారి గౌరవైన డీజీపీ గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ వి వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ది స్పోర్ట్స్ ఈవెంట్ క్యారీస్ ఆన్ ఇన్ ద డేస్ టు కమ్ ఆల్సో. మార్కెట్ ప్రాంతంలోనే జిన్నా టవర్ పేరు మార్చి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లేదా కవి కోకిల గుర్రం జాషువా పేరు పెట్టాలని జిల్లా బీజేపీ కోరింది. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ కు బీజేపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. భారతదేశ విభజనకు విద్వేషాలకు కారణమైన పాకిస్తాన్ నేత జిన్నా పేరును గుంటూరులోని టవర్కు తొలగించాలని బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్
జయప్రకాష్ నారాయణ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ డిమాండ్ చేశారు పార్టీ నేతలతో కలిసి బీజేపీ బృందం గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ అనురాధను కలిసింది జిన్నా పేరును తొలగించాలని వినతి పత్రం అందించింది అనంతరం మీడియా ప్రతినిధులతో జయప్రకాష్ నారాయణ రామకృష్ణ మాట్లాడారు జిన్నా టవర్కు అబ్దుల్ కలాం లేదా జాషువా పేరు పెట్టే వరకు పోరాడతామని ప్రకటించారు ఎంతో మంది మహిళలు సుమారుగా 5 లక్షల మంది మహిళల్ని ముస్లిం మహిళల్ని మానభంగాలు చేసి ట్రైన్లకు వేసి శవాల్ని మన దేశానికి పంపించినటువంటి నరహంతకుడు మహమ్మద్ అలీ జిన్నా అటువంటి జిన్నాని మన దేశంలో ఇక్కడ ఉండడానికి అతని పేరు గాని అతని యొక్క స్మారకం గాని ఉండడానికి వీల్లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇవాల మనందరం కూడా అంతరిక్ష పితామహుడిగా పేరు పొందినటువంటి అబ్దుల్ కలాం గారు వారు భారత దేశానికి రాష్ట్రపతిగా కూడా సర్వ్ చేసినటువంటి పరిస్థితి అటువంటి మహానుభావుడి యొక్క పేరు మనం ప్రతిపాదించాలని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరించడం సిగ్గుచేటని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మండిపడ్డారు జిన్నా టవర్ ను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కలిసి నిర్మించారనే విషయాన్ని గమనించాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ సూచించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈశ్వర్రావు ఉస్మాన్ ఇతర నేతలతో కలిసి మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు ఏ అంశంపైన అయినా 2 రోజులు ఆందోళనలు చేసి తర్వాత మర్చిపోవటం బీజేపీ నేతలకు కామన్ అయిపోయిందని విమర్శించారు పెద్ద పెద్ద దేశభక్తులైనటువంటి నాయకుల మధ్యన జాలై మార్కెట్ మహాత్మా గాంధీ రోడ్డు లాల్ బహదూర్ శాస్త్రి జిన్న ఇటువంటి మధ్యలో మున్సిపల్ గజెట్ నోటిఫికేషన్ లో మాస్టర్ ప్లాన్ లో ఉండి ఏర్పాటు చేసిన దాన్ని ఇవాల రాజకీయానికి వాడుకోవడం దురదృష్టకరం దానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి మతోన్మాది అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే మాట్లాడటం ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే గుంటూరు జిల్లాకో లేకపోతే ఒక 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ అమరావతి చుట్టూ రాజధానికి ఒక రింగ్ రోడ్ వేసి దానికి జాషువా గారి పేరు పెట్టండి మేము స్వాగతిస్తూ ఉన్నాం మీరు లేకపోతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు పెట్టండి మేము స్వాగతిస్తూ ఉన్నాం ఇటువంటి సున్నితమైన అంశాలను తీసుకొచ్చి ప్రజల పట్ల ప్రజల మధ్యలో విషాన్ని చిమ్మేటటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాం గడిచిన 24 గంటల్లో జిల్లాలో 7 కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 1,99,318కి చేరింది రాష్ట్రంలో 20,76,979 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు జిల్లాలో గురువారం 7 కేసులు నమోదు కాగా ఆ సంఖ్య 179,318కి చేరింది మరణాలు లేకపోవడంతో మృతుల సంఖ్య 1,258గా ఉంది జిల్లాలో 7 కేసులు నమోదు కాగా నగరంలో 3 కేసులు నమోదయ్యాయి నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి అంకమ్మ నగర్ 1 అరణల్పేట 1 వికాస్ నగర్ 1 కేసు నమోదయ్యాయి జిల్లాలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి ప్రత్తిపాడు 1 ఎడ్లపాడు 1 వినుకొండ 1 పొన్నూరు 1 కేసు నమోదైంది అదేవిధంగా రాష్ట్రంలో 130 కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 20,76,979కి చేరింది 20,61,405 మంది డిశ్చార్జ్ కాగా 1,081 మంది చికిత్స పొందుతున్నారు కోవిడ్ బారిన పడి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 14,493కి చేరింది 33,188 శాంపిల్స్ పరీక్షించగా 130 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ రోజు అర్ధరాత్రి గుంటూరు నగరంలో నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని అన్నారు బహిరంగ ప్రదేశాలు రోడ్లపై కేక్ కట్టింగ్ కు అనుమతి లేదు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి అన్ని కూడళ్లలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం లాడ్జీలు హోటళ్లలో అశ్లీల నృత్యాలు డాన్స్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఒమిక్రాన్ ను దృష్టిలో ఉంచుకుని ప్రజలు పోలీసులకు సహకరించాలని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు గుంటూరులోనే జిన్నా టవర్ పేరును మార్చాలని బీజేపీ రాష్ట అధ్యకులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు
దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. దేశ ద్రోహుల పేర్లు ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభుత్వం వెంటనే తొలగించాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా నందు జిన్నా టవర్, జిన్నా అనేటువంటి వ్యక్తి దేశ విభజనకి కారణభూతుడైనటువంటి వ్యక్తి. పాకిస్తాన్ విభజనకి ఆయన మనస్తత్వం కారణం. ఈ విభజన సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది భారతీయులు ఊత కోచకు గురవడం జరిగింది. ఈవేళ కూడా పాకిస్తాన్లో విషబీజాలు భారతదేశంలో ఆయన యొక్క ప్రవృత్తి మూలంగా ఈవేళ కూడా హిందూ భారతీయులు అయినప్పుడు కూడా పాకిస్తాన్ యొక్క అనేక మంది భారతదేశాన్ని ఒక శత్రు దేశంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితుల్లో జిన్నా పేరుని ఇంకా గుంటూరు సెంటర్లో ఉంచడం అనేది ఏ విధంగానూ కూడా భావ్యం కాదని భారతీయ జనతా పార్టీ భావిస్తూ, పంట కళ్లాల్లోకి వెళ్లి అధికారులే ధాన్యం కొనుగోలు చేస్తారని ప్రభుత్వం చెప్పిందని, ఒక్క చోటైనా కొనుగోలు చేశారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ రైతులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని నక్కా ఆనందబాబు విమర్శించారు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ ఏమైందో చెప్పాలన్నారు. వేమూరు నియోజకవర్గంలో పలు రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులతో కలిసి ఆనందబాబు నిరసన వ్యక్తం చేశారు. ముస్లింలు దూదేకులు నూర్ భాషలు వేరువేరు కాదని జమాయతుల్ ఉలేమా గుంటూరు జిల్లా సంఘం ప్రకటించింది. దూదేకులు నూర్ భాషలో అంటరానితనాన్ని తొలగించే ఉద్దేశంతో ప్రత్యేక చర్చలు సమావేశాలకు శ్రీకారం చుట్టింది. మైనార్టీ కమ్యూనిటీలో దూదేకులు నూర్ భాషలు ముస్లిం మత ఆచారాలు పాటించడంలో వెనుకబడి ఉన్నారని జమాయతుల్ ఉలమా జిల్లా అధ్యకులు ముఫ్తీ అబ్దుల్ బాసిద్ కార్యదర్శి కారి ఉస్మాన్ తెలిపారు. ఈ మేరకు నల్లచెరువులోని మదర్సాలో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. ముస్లింలు నూర్ భాషలు దూదేకులు వేరువేరు కాదని వారు వ్యాఖ్యానించారు. ఇరువురి కలీమా నమాజ్ ఖురాన్ ప్రవక్త మక్కా మదీనా అందరి విశ్వాసం ఒకటే అని వారు పేర్కొన్నారు. ముస్లింలు నూర్ భాషలు వేరువేరుగా జీవిస్తున్న కారణంగా వివాహాలు మరణానంతరం అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని చైతన్యపరిచేందుకు మండలాల వారీగా ప్రత్యేక సమావేశాలు చర్చలు నిర్వహించబోతున్నట్లు వారు వెల్లడించారు. దూదేకులు నూర్ భాషల్లో అంటరానితనాన్ని తొలగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని వారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఉల్మాలు జియావుద్దీన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన గుంటూరులో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించడం జరిగిందన్నారు. కొంతమంది తెలియని పక్షంలో దూదేకులు నూర్ భాషలు ముస్లింలు మైనార్టీలు విడివిడిగా అని అనుకుంటున్నారు. కాదు, అందరి ఒక విశ్వాసం కలిమా నమాజు కాబా మక్కా మదీనా అందరికీ ఒక్కటే. అంటరానితనాన్ని మేము పక్కన పెట్టి అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మన ఆచారాలు అందరూ ఒకేలాగా పాటించే విధంగా ఉండాలి. కాబట్టి దాని గురించి మేము మండలాల పరిధిగా బయలుదేరి అందరిసి చైతన్యవంతులుగా చేసి ఒక నిర్వహించుటకు ఎంతో మేము కృషి చేస్తున్నాం. దీనికి మాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వారిని వారి ప్రభుత్వం గుర్తించి వారికి మంచి ఒక అభివృద్ధి బాటలో నడవటానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం పథకాలు నిర్వహించి వాళ్ళకి అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తారని మేము ములమాలు భావిస్తూ జమియతుల్ ఉలమా ప్లాట్ఫారం మీద మీడియా ద్వారాగా మేము సందేశంగా కానీ
ఒక విజ్ఞప్తిగా కానీ చేస్తున్నాము. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎస్ఎం జియావుద్దీన్ కి రాష్ట్ర స్థాయిలో సలహాదారుడు పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని అబ్దుల్ బాసిద్ ఖారీ ఉస్మాన్ తెలిపారు. జియావుద్దీన్ కి ఇచ్చిన పదవితో యావత్ మైనార్టీలను గౌరవించిన విధంగా ఉందన్నారు. రాష్ట స్థాయి పదవి ఇచ్చి గౌరవించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీస్ కే లియే ఫైదా పహంచాయ్ క్యూంకి ఆంధ్రప్రదేశ్ కే అందర్ మైనారిటీస్ బహుత్ పీచే హై బిల్ఖుసూస్ ముసల్మాన్ జిన్కే మసాయిల్ బహుత్ సారే హై ఔర్ ఇస్కే లియే జగన్ మోహన్ రెడ్డి సాహబ్ నే భాయ్ జియావుద్దీన్ సాహబ్ కో జో హై మైనారిటీస్ మైనారిటీస్ కే లియే ముషీర్ సలహాదారులు యాని అడ్వైజర్ కే లియే కబూల్ కియా హై ఔర్ బనాయా హై బహుత్ హమ్ లోగ్ మష్కూర్ హై ఆంధ్రప్రదేశ్ కే ముసల్మాన్. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో మిర్చి రైతుల సమావేశం జరిగింది. ఈ మేరకు మిర్చి పంటకు వచ్చిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించి ఎకరాకు 50,000 రూపాయల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని ఈ సందర్బంగా రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తామర బొబ్బర తెగుళ్లు కారణంగా తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ మిర్చి రైతు సంఘం ఏఐకేఎస్ నేతలు సూచించారు. ఈ మేరకు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో మిర్చి రైతుల సమస్యలపై గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్త శిరీష, రైతు సంఘం నాయకులు రావుల వెంకయ్య, కేబీబీ ప్రసాద్, ముప్పాల నాగేశ్వరరావు, డి శ్రీనివాసరావు, జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతినడం జరిగిందని ఈ సందర్బంగా నేతలు తెలిపారు. అయితే తెగుళ్ల కారణంగా మిర్చి పంట దెబ్బతినడాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ఎకరాకు 50,000 నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతుల రుణాలను మాఫీ చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు ఎరువులు విత్తనాలు ఉచితంగా అందించాలని నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పంటకి నష్టపరిహారంగా ఎకరాకి 50,000 రూపాయల వంతున నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఈ పంటని కాపాడుకునేదానికి భవిష్యత్తులో కూడా ఈ పంట మీద మరి ఈ పురుగు మరింతగా విజృంభించేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ పురుగు నివారణకు అవసరమైనటువంటి క్రిమి సంహారక మందులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ చేసి తక్షణం మందులను శాస్త్రవేత్తల ద్వారా కనుక్కునేటువంటి ప్రయత్నం జరగాలి. అదేవిధంగా ఇది ఒక 7-8 రాష్ట్రాల్లో ఉండేటువంటి సమస్య కాబట్టి జాతీయ విపత్తుగా దీన్ని గుర్తించి అటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతాంగాన్ని ఆదుకునే వైపు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతర్జాతీయ ట్రావెలర్ రవి ప్రభు నగరానికి విచ్చేశారు. రెడ్ క్రాస్ భవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఇప్పటి వరకు 186 దేశాలు పర్యటించి ట్రావెలింగ్ విశేషాలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నట్లు రవి ప్రభు తెలిపారు. యూట్యూబ్ ద్వారా లక్షలాది మంది ఈ విషయాలను తెలుసుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఒడిశా, ఏపీలోని ప్రకాశం జిల్లాలో తన ప్రస్థానం ప్రారంభమైందని రవి ప్రభు వివరించారు. రెడ్ క్రాస్ సొసైటీ అధ్యకులు రామచంద్రరాజు తో కలిసి గురువారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. 181 కంట్రీ పాకిస్తాన్ వెళ్ళినాడా. పాకిస్తాన్ లో పిఓకే, మన పిఓకే అని మ్యాప్ లో ఉంటుంది కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాన్ని గిల్గిట్ బాల్టిస్తాన్ అంటారు. అక్కడికి ఇండియన్స్ అఫీషియల్గా వెళ్ళడానికి లేదు, కానీ వాళ్ళ వీసా రూల్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, వాళ్ళకి తెలియనప్పుడు నేను మొత్తానికి గిల్గిట్ బాల్టిస్తాన్ వెళ్ళిపోయి 6 డేస్ ఉన్నా. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా లాహోర్లో మేము ఇండియన్స్ని చూసాం, ఇస్లామాబాద్లో ఇండియన్స్ని చూసాం, ఈ ఏరియాలో ఎక్కడో చూడలేదు. ఆ నార్దర్న్ మోస్ట్ పార్ట్ని కుంజరా పాస్ అంటారు, గిల్గిట్ బాల్టిస్తాన్ చైనా బార్డర్. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, సరే ఇంతమంది ఇండియన్స్ 130 కోట్లు ఉన్నారు, ఎవరు వెళ్ళలేరు, సరే మనకు ఆపర్చునిటీ వచ్చింది కదా అని ఛానల్ స్టార్ట్ చేశాను ఇంగ్లీష్లో. జేకేసీ రోడ్డు దాక్షిణ్య మానసిక వికలాంగుల సంస్థలో శారీరక, మానసిక, దివ్యాంగ చిన్నారులకు ట్రావెలింగ్ బ్యాగ్స్, చేయూత ఉపకరణాలను అందించారు. దాక్షిణ్య సంస్థ నిర్వాహకులు టీవీ రావు ఆధ్వర్యాన జరిగిన ఈ వితరణ కార్యక్రమానికి నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, కార్పొరేటర్ స్మిత పద్మజ, జనసేన నేత కమాలుద్దీన్ తదితరులు హాజరయ్యారు. దాక్షిణ్య సంస్థ 25వ వార్షికోత్సవం సందర్భంగా మాధవీలత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మానసిక, శారీరక, దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. విధి వంచిత బాలల వికాసానికి, సాధారణ జీవనానికి దాక్షిణ్యతో పాటు సమాజమంతా ఒక్కటిగా నిలవాలని వక్తలు పిలుపునిచ్చారు. వచ్చినటువంటి చాలీ చాలా జీతంతో ఈ స్థలాన్ని అప్పుడు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్లి ఈ స్థలాన్ని ఆ రోజుల్లోనే 4 ఎకరాలు చదువుతుంది. ఆ రోజే ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఈ యొక్క ప్రాంతంలో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలి, మరి మానసిక వికలాంగుల్ని మరి బాగా తయారు చేయాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలి.
బ్రాడీపేట 6/14 లైన్ కూడలిలో నూతనంగా అక్షయ న్యూట్రిషియన్ సెంటర్ ఏర్పాటైంది. నగరంలోని పలువురు ప్రముఖులు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్షయ న్యూట్రిషన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను రాజధాని వాసులంతా సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ ప్రముఖులు విజయచంద్, ఐమేజ్ ఇన్ఫ్రా చైర్మన్ జి వెంకటేశ్వరరావు, ఎల్వీఆర్ ప్రెసిడెంట్ పాములపర్తి శ్రీనివాస్ కోరారు. నిర్వాహకులు దుర్గా శ్రీనివాస్ తో కలిసి అక్షయ న్యూట్రిషన్స్ క్లబ్ ను గురువారం ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు గూడూరు చంద్రశేఖర్, సుబ్బారావు, నరేష్, పగడార వెంకట్రావు, మారుతి కిషోర్, మధు, శివరాం, ఎన్వీఆర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అక్షయ న్యూట్రిషన్స్ ద్వారా ఎక్కువ బరువు ఉన్నవారు, వెయిట్ లాస్ వారు సాధారణ స్థితికి చేరుకోవచ్చని అతిథులతో పాటు దుర్గా శ్రీనివాస్ వివరించారు. ఈ రోజున అక్షయ న్యూట్రిషన్ సెంటర్ ఓపెనింగ్ జరిగింది. ఎల్వీఆర్ క్లబ్ తరఫున, మా లయన్స్ క్లబ్ తరఫున శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ న్యూట్రిషన్ క్లబ్ ద్వారా ఎన్నో మంచి రిజల్ట్స్ వస్తున్న సందర్భంలో ఇది విజయవాడలో చాలా క్లబ్లు నడుస్తున్నాయి, గుంటూరులో కూడా రకరకాల వాళ్ళు ఈ ప్రొడక్ట్ వాడుతున్నారని తెలిసింది. కానీ ప్రాపర్గా ఒక న్యూట్రిషన్ గైడెన్స్ తోటి ఈ హెర్బాలైఫ్ ప్రొడక్ట్స్ కనుక వాడితే ప్రజలందరికీ డయాబెటిక్ కానీ, వెయిట్ లాస్ కానీ, ఇతర క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా తగ్గటం గత కొన్నేళ్లుగా చూస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలకు కూడా అందించడం కోసమని దుర్గా శ్రీనివాస్ గారు ఈరోజు ఇక్కడ న్యూట్రిషన్ ట్రైనింగ్ సెంటర్ కమ్ క్లబ్ ఇక్కడ ఓపెన్ చేశారు. నేను ఈ న్యూట్రిషన్ తీసుకోవడం ద్వారా హెల్తీగా 22 కేజీస్ అంటే 22 కేజీలు బరువు తగ్గడం ద్వారా నా బాడీలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ నార్మల్ చేసుకొని ఈరోజు నేను మందులు లేని డ్రగ్ ఫ్రీ లైఫ్ తీసుకుంటున్నాను. సో ఇదే రిజల్ట్ ఇక్కడ చాలామందికి ఇవ్వాలి, చాలామందికి ఆరోగ్యం పంచాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మీ అందరి సపోర్ట్ తోటి గుంటూరులో ఒక న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 744 రోజుకు చేరింది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ దీక్ష శిబిరాల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. మూడు రాజధాని నిర్ణయాన్ని సీఎం జగన్ విరమించుకోవాలని రైతులు కోరారు. మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి జన్మదిన వేడుకలు రవీంద్రనగర్ అనాథాశ్రమంలో జరిగాయి. కార్పొరేటర్ కృష్ణారెడ్డి, తాడిశెట్టి యూత్ నాయకులు శిలార్ తదితరుల ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి మిర్చియా చైర్మన్ చంద్రగిరి యశ్వరత్నం హాజరయ్యారు. అభాగ్యుల మధ్య కేక్ కట్ చేసి పంచుకున్నారు. తాడిశెట్టి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని యశ్వరత్నం పేర్కొన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ని ఆయన స్వగృహానికి వెళ్లి ఎంపీ గల్లా జయదేవ్ అభినందించారు. కార్యక్రమంలో తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్, టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టా బతిన చిట్టిబాబు, తెలుగు యువత అధ్యకులు రావిపాటి సాయికృష్ణ, శ్రీనివాసరావు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. బ్రాడీపేట 15వ అడ్రోడ్ వద్ద మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి జన్మదిన వేడుకలు జరిగాయి. తాడిశెట్టి యూత్ నాయకులు పరసా కోటేశ్వరరావు, కార్పొరేటర్ వెంకటాచారితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు వితరణ కార్యక్రమం నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచుకున్నారు. ప్రజాసేవలో తాడిశెట్టి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆర్టీఓ కార్యాలయ ఆవరణలోని ఈవీఎంలు భద్రపరచు గోడౌన్ను, రేపూడి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ గోడౌన్లో భద్రపరిచిన వీవీ ప్యాట్లను జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో రాజీ పడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి అన్వర్ భాష ఆవిష్కరించారు. న్యాయవాదులు, కక్షదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో
ఐఎల్ఏ తమ వంతు పాత్రను పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐఎల్ఏ రాష్ట కన్వీనర్ జి శాంతకుమార్, బార్ అధ్యకుడు శివనాగేశ్వరరావు, గీతావాణి కాళేశా బేగ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ చల్ల అనురాధ ఎస్వీఎన్ కాలనీలో ఎన్ఓసీకి దరఖాస్తు చేసుకున్న భవనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయాల వారీగా ప్లాన్ లేకుండా నిర్మించిన భవనాల వివరాలతో నివేదికను అందించాలని సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులను ఆదేశించారు. ప్రతిపాటులో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం ఏర్పాటుకు చేసిన బందోబస్తు ఏర్పాట్లను అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గంగాధర్రావు, చక్రవర్తి, డీఎస్పీ ప్రశాంతి, ఏఆర్డీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.